వేములవాడ రాజన్న ఆలయం ముందు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని గ్యాస్ సిలిండర్లకు దండలు వేసి నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. సిలిండర్ ధర అమాంతం పెంచడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే స్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఏ మహిళ కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే స్థితి రావద్దని గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని లేని ఎడల మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని ప్రజలు అన్ని గమనిస్తున్నారని వారు అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం తధ్యమని ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత సత్యలక్ష్మి, తోట లహరి, బొజ్జ భారతి, గడ్డం రేణుక, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు, చిలక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, కనికారపు రాకేష్, నాగుల రాము గౌడ్, వస్తాది కృష్ణ, లింగంపల్లి కిరణ్, గుడిశ కరుణాకర్, తిరుపతి ప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.